ఫర్నిచర్ రంగంలో సరికొత్త సంచలనం. మదీనా ఎంటర్ప్రైజెస్ మాచర్ల హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. మా వద్ద డబుల్ కాట్ మంచం కొనండి, ఆకర్షణీయమైన వస్తువులు ఉచితంగా పొందండి. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై 6 అడుగుల ఎత్తుగల బీరువా ఉచితం. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై 3-సీటర్ సోఫా ఉచితం. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై 18mm హెవీ డ్రెస్సింగ్ అద్దం ఉచితం. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై లక్ష్మీ స్టీల్ గ్రైండర్ ఉచితం. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై గెలాక్సీ జంబో కూలర్ ఉచితం. 13,000 విలువ చేసే 5-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై పరుపు దీండ్లు ఉచితం. ఇంకా 5-సీటర్ సోఫా సెట్ కేవలం 13,000 మాత్రమే. అంతేకాదు, 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలు చేయండి, బంపర్ ఆఫర్ క్రింద 16 inches ఎల్ఈడి టీవీ ఉచితంగా పొందండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే విచ్చేయండి. మదీనా ఎంటర్ప్రైజెస్, షాప్ నంబర్ 4, వెంగమాంబ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురు మాచెర్ల. ఫోన్ నంబర్ 9849120710. రాష్ట్ర బీసీల జీవితంలో సువర్ణాక్షరాలతో నిలిపించదగ్గ రోజు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన వరాలు నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఉన్నవి. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల పాలన టైంలో ఆయన ఏనాడు బీసీల గురించి ఆలోచించిన విధంగా బీసీలకి అనేకమైనటువంటి వరాలు ఇచ్చారు. వాటిల్లో ఆయన కులాల వారీగా అన్ని కులాల వారిని అధ్యయనం చేసి ప్రత్యక్షంగా మరియు కమిటీ ద్వారా అధ్యయనం చేసి ఏ కులాలకి ఏమేమి కావాలో వాళ్ళ డిమాండ్ ఏంటో కనుక్కొని వాటిల్లో ఎంతవరకు మనం
ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందించి న్యాయం చేయొచ్చో అన్ని ఆలోచించి చాలా వరకు డిమాండ్లు చాలా వరకు కోరికలు నెరవేర్చారు. వాటిల్లో ముఖ్యమైనవి రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలకి అన్ని కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్పొరేషన్లకి ప్రతి సంవత్సరం 15,000 కోట్లు ఖర్చు పెట్టి పారదర్శకంగా మరి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా అందరికీ అర్హులైన అందరికీ కులాల కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుందని, అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో 50% బీసీలకు ఇవ్వాలని, అట్లాగే నామినేటెడ్ వర్కుల్లో సైతం బీసీలకి 50% ఇవ్వాలని, అట్లాగే బడ్జెట్లో 3వ వంతు బీసీల కోసం ఖర్చు చేస్తామని, అట్లాగే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, అట్లాగే మత్స్యకారులకు యాదవులకు ఇంకా చిన్న వ్యాపారస్తులకు చాలా రకమైనటువంటి సహాయ సహకారాలు అందించేటట్లు, అట్లాగే మరి 45 సంవత్సరాలు నిండినటువంటి బీసీ మహిళలకు సంవత్సరానికి 75,000 చొప్పున సహాయ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రెడ్డి గారు స్వర్ణయుగంలో బీసీలకు చేసినటువంటి న్యాయాన్ని, బీసీలకు కల్పించినటువంటి ఉపాధి అవకాశాలని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేద్దామని చెప్పేసి ఆయన ఆలోచన చేసి తన పాదయాత్ర టైంలో బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించి వ్యక్తుల యొక్క ఆ కులాల యొక్క స్థితిగతులను తెలుసుకునే దానికోసం ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసుకోవటం, ఆ అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత నిన్న జరిగినటువంటి ఏలూరు సభలో బీసీ సోదరులందరినీ కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో రకాలైనటువంటి వరాలను కురిపించడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టేటటువంటి బడ్జెట్లో 3వ వంతు బడ్జెట్ని ఈ కులాలకి వర్గాలన్నింటికి కూడా ఖర్చు చేస్తానని చెప్పి చెప్పడం కానీ 5 సంవత్సరాల కాల వ్యవధిలో 75,000 కోట్ల రూపాయలను వారి సంక్షేమానికి ఉపయోగించేదానికి, ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విధానం, వాళ్ళు ఇస్తున్నటువంటి సీలింగ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇప్పటి వరకు ప్రతి విద్యార్థికి ఇచ్చేటటువంటి 30-35 వేల రూపాయల ఫీజును మాత్రమే కాకుండా ఆ విద్యార్థి చదువుకునేటటువంటి చదువుకి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చును కూడా మొత్తం ప్రభుత్వం భరించేలాగా చేస్తామని చెప్పేసి, బడికి పంపించేటటువంటి తల్లిదండ్రులకు కూడా తల్లికి కూడా సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఇస్తానని చెప్పేసి, చదువుకునే విద్యార్థులందరికీ కూడా వారికి సంవత్సరానికి 20,000 రూపాయలు హాస్టల్కి అయ్యేటటువంటి ఖర్చును కూడా ఇస్తానని చెప్పేసి చెప్పడం, వారికి ఇచ్చేటటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కడైనా కానీ ఎటువంటి కమిటీలైనా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు ఏవైనా జరిగితే వాటిల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా 50% తీసుకోవాలని చెప్పేసి ప్రతిపాదించడమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం, దాన్ని అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించేలాగా రాబోయే రోజుల్లో ఈ వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని చెప్పేసి అనే ఉద్దేశంతో బీసీలంటే వెనకబడినటువంటి కులాలు కాకుండా భారతీయ కల్చర్ని చాటి చెప్పేటటువంటి వారిగా వారందరినీ కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన వరాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బీసీ వర్గాలన్నీ కూడా ఆయన చేసినటువంటి ప్రకటన సంతోషంగా సంతృప్తి పరుస్తూ వాళ్ళు సంతృప్తి చెందటం అనేది ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేయటం ద్వారా వారి యొక్క సంఘీభావాన్ని తెలపడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రిని చేసుకునేదానికి వారందరూ కూడా ఎంతో పట్టుదలతో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకునేదానికి నేను సంతోషంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో మనందరి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమాన్ని మనందరం కూడా అమలు పరుచుకోవాలని చెప్పేశానంటే దొంగగా ఇచ్చేటటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి బూటకపు హామీలని నమ్మి ప్రజలు మోసపోయారు. ఈసారి మోసపోయేటటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బీసీ వర్గాలు లేవని చెప్పేసి ఇటువంటి జరిగే కార్యక్రమాలే నిదర్శనంగా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నారు.